హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పిట్టగోడలు అనేవి ప్లాస్టింగ్ చేసుకుంటానికి టోటల్గా ఎంత మెటీరియల్ అనేది కావాల్సి వస్తుంది, వర్క్ చేసినందుకు లేబర్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది, ఫుల్ బడ్జెట్ ఎంత అనేది తెలుసుకుందామండి. లాస్ట్ టైం వీడియోలో ఇలా గోడలు పిట్టగోడలు అనేవి కట్టుకుంటానికి ఎంత బడ్జెట్ అయింది అనేది ఆ వీడియోలో అయితే తెలుసుకున్నామండి. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఇక్కడ ఐ కార్డులో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి చూసి తెలుసుకోండి. అలాగే ఈ వీడియోలో ప్లాస్టింగ్స్కి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే గోడలు కట్టినందుకు ఎంత ఖర్చు అయింది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫుల్ వీడియో అనేది చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అలాగే మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇటువైపు పరంజాలు అనేవి ఏమీ వేయించకుండా పైనుంచే మనం ప్లాస్టింగ్ అనేది చేయిస్తున్నాం. ఆల్రెడీ కింద వైపు ప్లాస్టింగ్ అనేది చేసేటప్పుడు కింద కోణము అలాగే ఆ పైన ఒక 1 ఫీట్ వరకు కూడా అందిన వరకు ప్లాస్టింగ్ అనేది చేయించాం, కాబట్టి ఈ పిట్టగోడ అనేది పైనుంచే చేయించడం జరిగిందనమాట. ఇటువైపు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడాను. వీటి యొక్క పొడవు వెడల్పులు వచ్చేసి, పొడవు ఒకవైపు గోడ 40 అడుగులు పొడవు అయితే ఉంటుంది, మరోవైపు గోడ కూడా మనకి 40 అడుగులు పొడవు అనేది ఉంటుంది. అలాగే 2 40లు మనకి 80 అడుగులు అయితే వస్తుంది, వెడల్పు వచ్చేసరికి 20 అడుగులు అనేది రావడం జరుగుతుందండి. ఇలా లోపల వైపు అలాగే బయట వైపు కూడా మొత్తం ప్లాస్టింగ్ అనేది చేయడానికి వీటికి పట్టిన మెటీరియల్ వచ్చేసి సిమెంట్ బ్యాగులు వచ్చేసి టోటల్గా ఒక 6 బ్యాగుల వరకు కూడా పట్టడం జరిగింది. 6 బ్యాగులు అంటే ఒక బ్యాగ్ ధర వచ్చేసి మనకి 380 రూపాయలు, ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్తో కలుపుకొని ఒక బ్యాగ్ ధర 400 రూపాయలు చొప్పున పట్టడం జరిగింది. కాబట్టి టోటల్గా మనకి 6 బ్యాగులకు వచ్చేసి 2400 రూపాయల దాకా ఓన్లీ సిమెంట్ వర్క్కి మాత్రమే ఖర్చు అనేది అవడం జరిగింది. అలాగే శాండ్ విషయానికి వచ్చినట్లయితే ఒక 1/2 యూనిట్ వరకు కూడా ఇక్కడ శాండ్ అనేది ఇసుక అవసరమైందండి. దీనికి వచ్చేసి ఒక 2000 రూపాయల దాకా శాండ్కి అయితే ఖర్చు అనేది అవడం జరిగింది. ఇక వర్క్ చేసినందుకు వర్కర్స్కు వచ్చేసి, మనం ఇందాక మనం చెప్పుకున్నట్లు పరంజా అనేది జస్ట్ ఒకవైపు మాత్రమే పరంజా అనేది వేయలేదు, అంటే మనకి కర్రలు అనేవి కట్టి ఇది మొత్తం ప్లాస్టింగ్ బయట నుంచి చేస్తారు కదా, అట్లా చేయడానికి అనమాట. సో మిగతా రిమైండింగ్ 3 పక్కల ఏదైతే ఉందో 3 పక్కలు కూడా పరంజా అనేది వేసుకోవాల్సి వచ్చింది, అంటే కింద కోణాలకు కానీ వీటిలన్నిటికీ కలుపుకొని. ఈ విధంగా చేయటానికి పరంజా వేసి వర్క్ చేయటానికి లేబర్ కాస్ట్ ఎంత అయిందంటే, మొత్తంగా ప్లాస్టింగ్స్ వర్క్కి మాత్రమే 13,200 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరిగింది. ఇప్పుడు ఓన్లీ ప్లాస్టింగ్లకి మాత్రమే ఈ కాస్టు ఎంత అయిందంటే, మెటీరియల్కి కానీ వర్క్ చేసినందుకు కానీ 17,600 రూపాయల దాకా కాస్ట్ అనేది అవటం జరిగింది. అలాగే దీనికి ముందు ఈ గోడలన్నీ కట్టినందుకు, పైన మనకి కాంక్రీట్ అనేది వేసినందుకు వీటిలన్నిటికీ 30,000 రూపాయలు అయిందని చెప్పి మనం ఆ వీడియోలో అయితే చెప్పుకున్నాం. అక్కడ ఏమేమి మెటీరియల్ వాడాము ఏంటి అనేది ఆ వీడియో చూసి తెలుసుకోండి, మీకు ఇక్కడ ఎండ్ స్క్రీన్లో కూడా ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను అనమాట. సో అదొక 30,000, అలాగే ఇది ఒక 17,600 రూపాయలు, టోటల్గా మనకి 47,600 రూపాయల దాకా టోటల్ బడ్జెట్ అనేది అవటం జరిగింది. అయితే దీనిలో ఫ్రంట్ వెలివేషన్ ఏదైతే ఉందో, ఈ వెలివేషన్ గోడ అనేది చేయలేదు, జస్ట్ మనకి 3 పక్కల గోడలు ఏవైతే ఉన్నాయో, అంటే 2 40లు 80 అడుగులు, అలాగే బ్యాక్ సైడ్ ఒక 20 అడుగులు, మొత్తం కలుపుకొని ఒక 100 అడుగులు కూడా లోపల వైపు బయట వైపు ప్లాస్టింగ్ అనేది చేయటానికి. హైట్ వచ్చేసరికి మనకి 3 అడుగులు, కింద ఒక అడుగు, మొత్తం ఒక 4 అడుగులు హైట్ తోటి ఉండే వాల్ వస్తుంది అనమాట. సో ఇలా లోపల బయట ప్లాస్టింగ్ అనేవి చేయడానికి మనకి టోటల్ అయిన బడ్జెట్ 47,600 రూపాయల దాకా అవడం జరిగింది, అంటే ఇంచుమించుగా ఒక 50,000 రూపాయలు అనేది ఈ పిట్టగోళ్ళు ప్లాస్టింగ్ చేయడానికి, అలాగే కట్టుబడులు కట్టడానికి మనకి మెటీరియల్ కానీ అలాగే లేబర్ కానీ కాస్ట్ అనేది అవడం జరిగింది. ఇది ఒక 2 సెంట్లలో కట్టుకునే హౌస్ ఏదైతే ఉందో ఆ హౌస్కి అయ్యే బడ్జెట్ అనమాట, అది పిట్టగోళ్ళకి సంబంధించి. మీరు గమనించినట్లయితే ఈ పిట్టగోళ్ళకి సంబంధించి ఇక్కడ స్టెప్స్ దగ్గర మనకి ఒక వాల్ అనేది వస్తుంది కదా, ఈ వాల్కి కూడా కలిపి ప్లాస్టింగ్ అనేది చేయించడం జరిగింది. లోపల బయట ప్లాస్టింగ్లు, అలాగే ఈ స్టెప్స్ దగ్గర ఉండే ఒక వాల్, వీటి మొత్తానికి కలిపి అయిన బడ్జెట్ అనమాట. సో ప్రెజెంట్ మీరు ఎవరైనా ఒక ఇల్లు అనేది కట్టిస్తున్నట్లయితే, ఒక 2 సెంట్లలో లేదా ఒక 8 యూనిట్స్లో మీరు ఇల్లు అనేది కట్టిస్తున్నట్లయితే, మీకు పిట్టగోళ్ళకి అయ్యే బడ్జెట్ ఒక 50,000 రూపాయలు అనేది వీటికి పక్కన పెట్టుకొని మీరు వర్క్ అనేది స్టార్ట్ చేసినట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఈ వర్క్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటానికి ఉంటుంది. ఇంకా అయిపోలేదండి, వీటికి ప్లాస్టింగ్ మాత్రమే అయింది, పైన వైపు తలపట్టి అనేది ఒకటి పెడతారు, అలాగే కింద మనకి వాటర్ పట్టి అనేది ఒకటి పెడతారు. ఈ పట్టీలకి వీటికి ఎలా తీసుకుంటారు, వీటికి ఎంత బడ్జెట్ అయింది, అలాగే మనకి పార్పెట్ వాల్స్, అంటే మనకి పిట్టగోడల్లో క్రాకులు రాకుండా ఉండటం కోసం ఇప్పుడు ఎక్కువగా అందరూ ఉపయోగిస్తున్న మెథడ్ ఏంటంటే, పైన టాప్లో మనకి టైల్స్ కానీ గ్రానైట్ కానీ పైన టాప్లో అయితే పెట్టి వర్క్ అనేది చేస్తున్నారనమాట. ఇలా పెట్టుకుంటానికి మనకి ఎంత బడ్జెట్ అవుతుంది, ఈ టైల్స్ ఎన్ని అనేవి పడతాయి, లేదా మార్బుల్ యూస్ చేసుకుంటే మార్బుల్ ఎన్ని పడతాయి, లేదా గ్రానైట్ యూస్ చేసుకుంటే ఈ గ్రానైట్ అనేవి ఎన్ని ముక్కలు అనేవి పడతాయి, ఈ ఫిట్టింగ్ అనేది చేసినందుకు ఎంత తీసుకుంటారు,
అలాగే ఈ వాల్స్ లో ఏంటంటే మనకి పెట్టగోడ వాల్స్ లో అందరూ చాలా మంది దేవుడు బొమ్మలు అనేవి పెట్టుకుంటూ ఉంటారు. ఇలా దేవుడు బొమ్మలు అనేవి ఏ దిక్కులో ఏ దేవుడు బొమ్మ అనేది పెట్టుకుంటే బాగుంటుంది, మామూలుగా జనరల్గా ఎలాంటివి అనేవి పెట్టుకుంటారు, ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనం నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందామండి. సో ఈ వీడియోలో చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.